करोना వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో బోయినపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, పీపీ కిట్స్, రక్షణ కవచాలను అన్ని ప్రభుత్వ హాస్పిటల్లకు అందించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వైద్యాధికారి సౌమ్యకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జంగం అంజయ్య మాట్లాడుతూ సామాన్య ప్రజలు కరోనా వ్యాధికి చికిత్స చేసుకునే పరిస్థితిలో లేరని, కావున తక్షణమే కోవిడ్-19 ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత 15 రోజుల నుండి కనిపించట లేదు, తక్షణమే దీనిపై సమీక్ష నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, మల్లేశం, బలరాం, వీరయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. రక్షణ కవచాలు గాని అన్ని ప్రాథమిక కేంద్రాలకు అందుబాటులో ఉంచి అన్ని ప్రాథమిక కేంద్రాలలో కరోనా వైరస్ టెస్టులు చేయించాలనేటువంటి ఒక ఉద్దేశంతోటి ఇలా తెలుగుదేశం పార్టీ ఈ సమస్యపై అన్ని పిహెచ్సిల ముందు నిరసన కార్యక్రమాలు జరుపుతూ వినతి పత్రాలు సమర్పించడమైనది. ఈరోజు మనం చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు మొదలు అసెంబ్లీలో సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా కరోనా వైరస్ అంటే ఒక పారాసెటమాల్ గోళీ వేసుకుంటే పోతుందని చెప్పి అసెంబ్లీలో ప్రతిపక్షాలను చాలా చులకనగా మాట్లాడి 1000 కోట్లైనా సరే 100000 కోట్లైనా సరే పెట్టి మేము కరోనాను ఎమ్మెల్యేలం గాని ప్రతి టిఆర్ఎస్ నాయకుడు ముఖ్యమంత్రులు మంత్రులందరం కలిసి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో తిరిగి దాన్ని మేము ఎదుర్కొంటాం, దాన్ని పారద్రోలతమని ఒక ప్రగల్భాలు వలికినటువంటి ముఖ్యమంత్రి అసలు ఈ రోజు కరోనాతో ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో విలవిలలాడిపోతున్నారు. ఇవాళ చుట్టుపక్కల రూరల్ గ్రామాలలో కూడా తీవ్రంగా వ్యాధి వ్యాపించినటువంటి సందర్భంలో అసలు ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో తెలియని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రం అధోగతిలో ఉన్నది. ముఖ్యమంత్రి ఎక్కడున్నాడయ్యా అని అంటే ఆ టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతిపక్షాల మీద దాడి చేస్తూ ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శిస్తూ ముఖ్యమంత్రి ఎక్కడుంటేంది, మీకు ఏమైనా పనులు ఆగుతున్నాయా అనేటువంటి ఒక అసందర్భమైన మాటలతో ఇవాళ వాళ్ళు పొంతనలేని జవాబులు చెప్తున్నారు. ఇవాళ ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. సామాన్య మానవుడు ఈ వైరస్ను టెస్టులు ఈ కరోనా వైరస్ టెస్టులు చేయించుకునేటువంటి పరిస్థితిలో లేడు. అట్లాంటి ప్రజలకు మీరు తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యమంత్రి బయటికి రావాలి, దీని మీద సమీక్ష జరపాలి. ఇవాళ దీన్ని వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్పించి సామాన్య మానవునికి సరైన విధంగా ఈ టెస్టులు చేయించే విధంగా దానికి సరైన చర్యలు తీసుకోవాలని మేము తెలుగుదేశం పార్టీ సిబ్బందికి కానీ చూస్తే వారికి కూడా కరోనా వచ్చినటువంటి పేషెంట్కు వైద్యం చేయాలనేటువంటి ధైర్యం లేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్లకు ధైర్యం కలిగించి వాళ్లకు రక్షణ కవచాలు ఇచ్చి ప్రజలకు సరైనటువంటి వైద్యం చేయించే విధంగా వాళ్లకు ధైర్యం చెప్పవలసిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. అవన్నీ పట్టించుకోకుండా ఇది చూస్తే ఎలా ఉన్నదయ్య అంటే మన రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్టుగా ఇవాళ కరోనా వైరస్తో ప్రజలంతా విలవిలలాడిపోతుంటే ముఖ్యమంత్రి నాకు ఏం పట్టదన్నట్టుగా ఎక్కడున్నాడో తెలియదు. మంత్రులు చెప్పే సమాధానాలు పొంతరలేవు. ఇవాళ ఏ నియోజకవర్గంలో కానీ ఏ జిల్లా కేంద్రంలో కానీ మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ దీని మీద చర్యలు తీసుకోవాలి. ఈ కోవిడ్-19 వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్పించి పీపీ కిట్స్ అన్నీ అందజేసి అన్ని హాస్పిటళ్లలో ప్రజలకు అందుబాటులో ఉంచి ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న లేబర్ సెక్టర్ కావచ్చు, ఇవాళ రైతులు కావచ్చు, సామాన్య ప్రజలకు ఈ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి మీరు ఆదుకోవాల్సిండ్రు. మిమ్మల్ని తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.